బీఆర్ఎస్ జాబితా చూశాక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే అధికారమని తేలిపోయిందని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మూడింట రెండంతు స్థానాలు గెలుస్తామని ఆయన కేసీఆర్ రెండు నియోజకవర్గాలను ఓడిపోబోతున్నారని జోసెన్ చెప్పారు. షబ్బీరలి చేతిలో కేసీఆర్ ఓటమి ఖాయమన్న రేవంత్ కేసీఆర్ స్వరంలో ఓటమి భయం స్పష్టంగా కనిపించిందన్నారు. మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇందరమ్మ రాజ్యం రాబోతుంది. ఎందుకు అంటే మొదటి నుంచి నేను చంద్రశేఖరరావు గారికి సవాల్ విసిరిన మీకు అందరికీ తెలుసు, సిట్టింగులందరికీ నువ్వు సీట్లు ఇవ్వాలి, నీ చేతనైతే నువ్వు గజ్వేళ్లనే మాత్రమే పోటీ చేయాలి అని సిట్టింగ్ సీట్లలో మార్పులు చేశాడు. చంద్రశేఖరరావు గారు గజ్వేళ్ల కాకుండా కామారెడ్డి కూడా పారిపోయి పోటీ చేస్తా అంటు ఇంతమందిని గెలిపించే నాయకుడు రెండు శాసనసభ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నాడు అంటే ఏదో ఒక శాసనసభ నియోజకవర్గంలో ఓడిపోతానని సంపూర్ణంగా చంద్రశేఖరరావు నమ్ముతున్నాడు. ఇటు గజ్వేల్లో అటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడంటే చంద్రశేఖరరావు తన స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నాడు. చంద్రశేఖరరావును కామారెడ్డిలో గజ్వేల్లో రెండు నియోజకవర్గాలలో ఈ రాష్ట్ర ప్రజలు ఓడించి తీరుతారు. 2014లో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని నాలుగు విడతలా నువ్వు కట్టినంత మితికే సరిపోయింది. రెండోసారి మళ్ళీ లక్ష రూపాయలు చేస్తా అని ఈ రోజు వరకు లక్ష రూపాయల రుణమాఫీ జరగలేదు. 9999 రూపాయలు లక్కీ నెంబర్ అన్నట్టుగా చూపిస్తుండు. ఒక్క రూపాయి కలిపితే లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే 11,000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు మీరు ఒక్క రూపాయి తక్కువ అనుకుంటుండ్రు, ఒక్క రూపాయి తక్కువతోనే ప్రభుత్వము 11,000 కోట్ల రూపాయలు ఈ రోజు మిగిలించుకున్నది. ఇంటి ముందు ఆడుకుంటున్న 9 ఏళ్ల బాలుడిపై ఓ ఆటో డ్రైవర్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆటోలో వచ్చి బాలుడిని పక్క వీధిలోకి తీసుకెళ్లి బ్లేడ్తో గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు గమనించి కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. బాలుడిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడికి సంబంధించిన వివరాలు సేకరించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులో బీసీలకు 22 సీట్లు మాత్రమే కేటాయించడం పట్ల బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ఆగస్టు 22న హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రకటించిన ఎమ్మెల్యేల అభ్యర్థులపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ వారికే తిరిగి టికెట్ కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారు ఒక అనుకున్న వాళ్ళకే సీట్ ఇస్తాం, నేను ఎవ్వరిని నిలబెట్టినా నేను నిలబెట్టిన వాళ్ళే క్యాండిడేట్లు నన్ను చూసి ఓట్లేయాలి కానీ వాళ్ళని చూడాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి ధోరణి గతం నుంచి కూడా చూస్తా ఉన్నాం. నేను లోకల్గా వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నటువంటి విషయంలో కానీ అవినీతి విషయంలోనే కానీ అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా అంటే మనకు భరోసా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అండర్స్టాండింగ్తో లోపాయికారికటువంటి ఒప్పందంతో ఒప్పందాలు చేసుకొని నేను కొట్టినట్లు చేస్తాను నువ్వు వేసినట్లు చేయనటువంటి తీరుతో ఈరోజు రెండు పార్టీలు నడుచుకుంటున్నాయి. రెండు పార్టీలు కూడా అంతర్గతంగా కుమ్ముక్కై తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి ఒక అన్నవలంతోనే వారు చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాలు ఇలా తెలంగాణ ప్రజలు కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని, చట్టసభలో రిజర్వేషన్ అమలు చేయాలని ఢిల్లీ దాకా ముఖ్యమంత్రి గారి బిడ్డపై దీక్షలు చేసింది.
ముఖ్యమంత్రి గారి బిడ్డ తన మీద మద్యం కేసులో వచ్చినటువంటి ఆరోపణలు, ఢిల్లీలో మద్యం కేసులో వచ్చినటువంటి ఆరోపణలను తప్పుదోవ పట్టించడానికి, పక్కదారి పట్టించడానికి నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. తనపై దుష్ప్రచారం వెనుక తమ పార్టీ వాళ్ళు లేరని ఆయన స్పష్టం చేశారు. పార్టీ మారట్లేదని మీడియా సమావేశంలో చెప్పినా కొంతమంది ఇంకా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని జగ్గారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తిగా ప్రజా మనిషిగా ఉన్న ఆయన ఇప్పటికీ తన సొంత ఇల్లు లేదని వెల్లడించారు. ఎందుకంటే జగ్గారెడ్డి బ్లేమ్ చేయడం వల్ల, లేనిది జగ్గారెడ్డిని ఇంకా మీద ఊహించుకొని చేయడం వల్ల నేను ఒక్కనే కాదు పార్టీ కూడా అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి మళ్ళీ వాళ్ళ మీద పార్టీ ద్వారా వాళ్ళ ద్వారానే మళ్ళా కోర్టులో ఇజ్జత అది దాంట్లో దావా కూడా వేయిస్తాం కేసులు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన కుటుంబ సభ్యులు బంధువుల పేరిట నిర్మల్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆరోపించారు. నిర్మల్ తన పట్టణ ప్రణాళిక రద్దు చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని నిర్మల్ ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించి దీక్షకు సంఘీభావం తెలిపారు. నిర్మల్లో ప్రజా సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందని, అందుకు దీక్ష విరమించాలని మహేశ్వరుడికి కిషన్ రెడ్డి నిమ్మకాయ రసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. కల్వకుట్ల కుటుంబం రియల్ ఎస్టేట్లకు బ్లోకర్లుగా వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ఉండి వైఖరితో జీవో 220 రద్దు చేయట్లేదని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అనంతరం కిషన్ రెడ్డి నిర్మల్ ఆసుపత్రి నుంచి పోలీస్ లాఠీ చార్జ్ దెబ్బలతో తిన్న బీజేపీ కార్యకర్తలను పరామర్శించారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్ గా ఉన్నటువంటి భూము ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు భూ వ్యాపారంగా ఉపయోగపడాలి. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతా ఉన్నాం. అనేక రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి నిర్మల్ ప్రజలు ఇక జియో 220 ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కొన్ని రోజులు అబేరిస్ లో పెట్టి మళ్లీ ఎన్నికలకు ముందు ఈ యొక్క జీవోను మళ్లీ తీసుకొచ్చి తెరపైకి భూముల వ్యాపారం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కారణము వచ్చే 3 నెలల తర్వాత ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండదు, కల్వకుంట్ల ప్రభుత్వం ఉండదు, కేసీఆర్ ప్రభుత్వం ఉండదు. మరి ఇల్లు చక్కదిద్దుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆదర బాదరగా మళ్లీ జియో 220 తీసుకొచ్చి ఈ యొక్క భూమిని అమ్ముకోవాలనేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. నేను ఒకటి సందర్భంగా మరియుస్తా ఉన్నాను, ఏ అధికారులైతే ఈ రోజు జియో 220 తయారు చేశారో అదే అధికారులతో జియో 220 రద్దు చేయిస్తుంది భారతీయ జనతా పార్టీ అని మనవిస్తాం. ఈ పోరాటం చివరి వరకు పోరాటం చేయడానికి సిద్ధపడి మీకోసం, మనందరి కోసం, రైతన్నల కోసం మనందరం ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్న సమయంలో ఈ రకంగా దీక్షలు బద్దం చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు 220 జీవో విత్డ్రా గురించి కానీ ఈ మాస్టర్ ప్లాన్ ని విత్డ్రా చేస్తానా గానీ ప్రకటన చేయకపోవడం చూస్తే వారి మొండి వైఖరి, వారి నిరంకుశ వైఖరి బయటపడతా ఉన్నది. మాకు డబ్బే ముఖ్యం, మాకు సంపదనే ముఖ్యం, మాకు దోచుకోవడమే తెలుసు, మాకు దాచుకోవడమే తెలుసు, మాకు ప్రజలు ఓట్లు మేము కొనుక్కున్నాం కాబట్టి మేము ఈరోజు ఈ రకంగానే నిరంకుశంగానే ఉంటామన్న ఒక మొండి వైఖరితోటి ముందుకు వెళ్తున్న ఈ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తామని చెప్పిన కూడా దీని ద్వారా తెలియజేస్తా ఉన్నా. మీర్పేట్లో అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నందనవనం రోడ్డుపై బైఠాయించి వివిధ పార్టీల నాయకులు ఆగస్టు 22న నిరసన తెలిపారు. ఈ నిరసనలో కాంగ్రెస్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి, బీజేపీ ఇన్ఛార్జి సామా రంగారెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తా రోకో చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎన్నోసారి చెప్తా కూడా పట్టించుకునే బాబులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గాని, ఇక్కడ ఉన్న మంత్రి గాని నిజంగా చెప్పిన గతంలో కాని మొన్న కూడా ఒక ఎస్టీ మహిళ మీద ఎంత దౌర్జన్యంగా జరిగింది. నిన్న ఎస్టీ మహిళ మీద 8 మంది అరాచకం చేస్తే దాంట్లో 3 ఎవరు అని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడానికి కొంతమంది పక్కదారి పట్టేందుకే పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.
దానిలో స్థానిక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఇప్పటి వరకు స్పందించకపోవడం కారణమైంది. మనం చూడండి, ఇంతకుముందు కూడా జల్పల్లిలో ఒక స్నేహితులతో కూడా ఇంతకుముందు అరాచకాలు చేసింది. మొన్న మనం మీర్పేట అనే ఒక సాయివర ప్రసాద్ అబ్బాయిని శాఖలు పెట్టుకుని చంపారు. అంటే బంగారు తెలంగాణ అనేది శాఖలు పెట్టుకుని తిరిగితే బంగారు తెలంగాణ అడుగుతాం. తొమ్మిది నెలలకు ఇన్సిడెంట్ అయింది, ఇప్పటి వరకు కూడా కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేనా అని అడుగుతున్నాను నేను. ఒక 15 సంవత్సరాల మైనర్ అమ్మాయిని 8 మంది కిరాతకులు రేప్ చేస్తే ఇది ఈరోజు ఈ తెలంగాణలో సాగుతున్న పాలన. ఈ ఎల్బీ నగర్ క్రైమ్ కి హాట్స్పాట్ గా మారిపోయింది. క్రైమ్ హాట్స్పాట్ ఈ తెలంగాణలో ఎల్బీ నగర్ అనేది క్రైమ్ గడ్డగా మారింది, డ్రగ్స్ గడ్డగా మారింది, గాంజాయి గడ్డగా మారింది, బెల్ట్ షాపుల గడ్డగా మారింది. ఇవన్నిటిని నిర్మూలించాల్సిన అవసరం ఉన్నది. మేము వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థిగా గోషా మహల్ నుంచి పోటీ చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డిల ఆశీర్వాదం తనకుందని, యుద్ధానికి సిద్ధం అంటూ ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. గోషా మహల్ నియోజకవర్గ ప్రజలు యుద్ధానికి సిద్ధం కావాలన్నారు. కాన్సెన్సీ క్యాండిడేట్ ఎందుకు డిక్లేర్ చేయలేదంటే ఆ కాన్సెన్సీ క్యాండిడేట్ మన ముఖ్యమంత్రి గారు కాదు, ఎంఐఎం ఆఫీస్ నుంచే ఎవరు క్యాండిడేట్ ఉండాలి టీఆర్ఎస్ నుంచి అది డిసైడ్ అవుతుంది. ఛాలెంజ్ చేస్తున్నా నెక్స్ట్ కూడా బీజేపీ నుంచి క్యాండిడేట్ నేనే ఉంటాను. ఎందుకంటే బీజేపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు అందరి ఆశీర్వాదం నా పైన ఉంది. మా గోషమేల్ కార్యకర్తలకి చెప్తున్నా గెట్ రెడీ అయిపోండి, ఇప్పుడు ఒక ఇంకొక యుద్ధం మనం స్టార్ట్ చేద్దాం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్ కోసం ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ఆమె అధికారికంగా ఆ పార్టీలో చేరినప్పటికీ టికెట్ కోసం అయితే దరఖాస్తు చేశారు. ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే పోటీ చేసేందుకు దరఖాస్తులో పేర్కొన్నారు. రేఖా నాయక్ తరఫున ఆమె పిఏ గాంధీ భవన్ లో దరఖాస్తు చేశారు. ఇక ఆమె భర్త శ్యామ్ నాయక్ అసిఫాబాద్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న రేఖా నాయక్ సీఎం కేసీఆర్ టికెట్ నిరాకరించడంతో ఆమె ఈ రోజు పార్టీకి రాజీనామా చేయనున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ లో చేరారు. కాగా ఖానాపూర్ అభ్యర్థిగా జాన్సన్ నాయక్ ను బరిలోకి దింపారు కేసీఆర్. ఆసిఫాబాద్ కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవాళ అప్లికేషన్ పెట్టుకున్నాను. మీ అందరి ఆశీస్సులతోని నాకు ఒకవేళ ఆ అవకాశం లభించి ఈ పార్టీ వారు గుర్తించి నాకు అవకాశం కల్పించినట్టయితే గౌరవ రేవంత్ రెడ్డి గారు, మా డిసిసి అధ్యక్షులు విశ్వప్రసాద్ గారు, జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు, తెలంగాణ రావడానికి తల్లి లాంటి మన సోనియమ్మ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మాణిక్రావు ఠాకరే గారు, వారు మమ్మల్ని అవకాశం ఇచ్చినట్టయితే తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే విధంగా మా సాయ శక్తుల ప్రయత్నం చేస్తూ ఉంటాం. మాకు అంటే నిజం చెప్పాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా భార్య ఉన్నప్పటికీ మాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదన్న మనోవేదనతోనే రేఖా నాయక్ గారు మదన పడతా ఉంటే ఆ బాధ చూడలేక నేను అప్పటికప్పుడే నిర్ణయించుకొని నిన్ననే గౌరవ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఎలాంటి ఆరోపణలు లేని కాస్త ఎడ్యుకేటెడ్ అయిన మహిళను పక్కన పెట్టి అనేక ఆరోపణలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మళ్ళీ తిరిగి కొనసాగించడం, ఈమెకు చదువుకున్న అమ్మాయి, తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నది, ఖానాపూర్ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని లేరు. అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ప్రతి గుట్ట పుట్ట ఇంటింటికి తిరిగి అభివృద్ధి ఫలాలను అందించడానికి
ప్రయత్నం చేసిన రేఖా నాయక్ గారికి టికెట్ రాకపోవడం అనేది నాకు బాధించింది, మనోవేదన. ఖానాపూర్ నియోజకవర్గ టికెట్ రాకపోవడంతో కన్నీరు పెట్టుకున్నారు ఎమ్మెల్యే రేఖా నాయక్. ఇంకా తన పదవీ కాలం 50 రోజులు ఉందని, ఈ కొద్ది రోజులు ప్రజల వెంటే ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పారు. తన భవిష్యత్తు కార్యాచరణ ఇప్పుడే ప్రకటించబోనని, నియోజకవర్గ ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు రేఖా నాయక్. కేవలం 3 సార్లు గెలిస్తే ఒక మహిళగా ఆమెకి మంత్రి పదవి ఇవ్వాలని ఈరోజు నన్ను పక్కన పెట్టడం జరిగింది. ఒక స్కెచ్ వేసుకొని నన్ను పక్కన పెట్టారు. మరి నేనైతే నా వాయిస్ పబ్లిక్లో తీసుకెళ్తాను, ఖచ్చితంగా పోటీలో ఉంటాను. కాంగ్రెస్లో ఆయన జాయిన్ అయ్యడం వాస్తవమే. మరి ఆయన బాధతోనో దేంతో జాయిన్ అయ్యారో నాకు తెలీదు, కానీ నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇంకా బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగానే ఉన్నాను. ఇంకొక 50 రోజుల వరకు బీఆర్ఎస్ పార్టీకే నేను ఎమ్మెల్యేని. దాని తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు నాకు పార్టీ అన్యాయం చేసింది ఉండొచ్చు, కానీ ప్రజలు అన్యాయం చేయరు, మహిళలు అన్యాయం చేయరు. ఒక మహిళకి అన్యాయం జరిగింది, ప్రజల్లో తీసుకెళ్తాను, మహిళల దగ్గర తీసుకెళ్తాను, ఖచ్చితంగా నా వాయిస్ అనేది ప్రజల్లో పెడతాను. నేను పోటీలో ఉంటున్నాను, ఖచ్చితంగా ఉంటాను. ఏ పార్టీ అనేది నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకున్న రోజు నేను మీ అందరికీ చెప్పేపోతాను. ఈరోజు మహిళా బిల్ అని నేను ఢిల్లీలో వాయిస్ ఇచ్చా, మహిళా బిల్ ఎక్కడ పోయిందని నేను ఈరోజు అడుగుతున్నాను. మహిళలు ఎక్కడ పోయారు? కేవలము ఇంకా పెంచుతారేమో సీటు, మహిళలకు ఇస్తారేమో అని ఆశించారు. కేవలం పాత దాంట్లో ఒక ఇద్దరికో 3 అవకాశం ఇచ్చారు. పాత వాళ్ళకి మరి నేనేం తప్పు చేశానని నన్ను పక్కన పెట్టారని ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. నాకు మీరు ఇవ్వకుండా నన్ను పిలిచి అడిగితే ఖచ్చితంగా మీ నిర్ణయాన్ని నేను కాపాడుతుండే, నిర్ణయంలో నేను కూడా ముందుంటుండే. కానీ ఈరోజు బాధ అనిపిస్తుంది సార్, పార్టీని స్ట్రాంగ్ చేసిన మహిళకి పక్కన పెట్టడం కరెక్ట్ కాదు అని నేను ఆలోచించాను. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గం బస్తీబాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో విద్యుత్ స్తంభాలు లేనటువంటి బస్తీలలో విద్యుత్ స్తంభాలను త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బస్తీలలో ఉన్నటువంటి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, సరాఫ్ యాదగిరి, సరఫ్ శ్యామ్, మున్సిపల్ కౌన్సిలర్ చిల్క గంగాధర్, మున్సిపల్ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. బస్తీ బాట కార్యక్రమంలో రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో ఈ బస్తీ బాట కార్యక్రమానికి మంచి స్పందన ఉంది. ఈ స్పందనతో ఈ వారంలో ఏదైతే చిన్న సమస్యలు ఉన్నాయో అవి తీరుతాయి. ఒకటే మేము ప్రజలను కోరుకునేది, మమ్మల్ని నమ్మకంతో గెలిపించారు. మా పీరియడ్లో ఈ అన్ని రోడ్లు ప్లస్ ఈ రోడ్లన్నీ చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి. మొన్ననే క్యూఏ ఫైవ్ డేస్ నుంచి 20 కోట్లు వచ్చినాయి. మళ్ళీ కూడా 23 తారీఖు కేసీఆర్ గారు మెదక్ కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, పార్టీ కార్యాలయాన్ని ఓపెనింగ్కి వచ్చింది. ఆ రోజు కూడా రామాయణపేటకు నిధులు ఇస్తాడు. మనకు చిరకాల కోరిక అయినటువంటి రెవెన్యూ డివిజన్ డిగ్రీ కాలేజ్ కూడా ఆ రోజు ప్రకటన జరుగుతుంది. ముందుగానే చెప్తున్నాం మేము ఒకటే, రామాయణపేట ప్రజలు ఏదైతే మా మీద నమ్మకంతో గెలిపించారో వాళ్ళ నమ్మకాన్ని మేము ఉంచుకుంటాం. మా పీరియడ్లో రామాయణపేటను సత్యసామల్యం చేస్తాం. ఎందుకంటే మాకు 2 ఇయర్స్ కరోనా చుట్ల మాకు ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు కరోనా తర్వాత పోయినసారి 9 కోట్లు వచ్చినాయి, దాంట్లో 5 కోట్ల పనులు జరిగినాయి, ఇంకొక 4 కోట్ల పనులు దాంట్లో ఉన్నాయి, ఇంకొక 20 కోట్ల పనులు ఆల్రెడీ టెండర్ ప్రాసెస్కు పోతున్నాయి. అదేవిధంగా మున్సిపాలిటీ బిల్డింగ్ కూడా ఈ వారంలో ఫౌండేషన్ స్టోన్ కూడా వేసుకుంటాం. ఒక 1 ఇయర్ లోపల మున్సిపాలిటీ బిల్డింగ్, అదే వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా అది కూడా కంప్లీట్ అవుతుంది. ఈ వైకుంఠ ధామాలు కూడా రామాయణపేటలో లేవు. ఒక వైకుంఠ ధామం అయితే ఒక 1 నెల రోజుల లోపలనే వైకుంఠ ధామం కూడా కంప్లీట్ అవుతుంది. కొత్త వైకుంఠ ధామానికి కూడా ప్రపోజల్ పెట్టినాం. కొలిపర్తి ఒకటి, కుమ్మటిపల్లి ఒకటి, ఎస్సీ కాలనీ ఒకటి, అది కూడా పల్లె చెరువు కట్ట మీద కూడా 4 శ్మశాన వాటికలు కూడా పెట్టినాం. ఈ రోడ్లకు కూడా అన్నీ కూడా ప్రపోజల్ పంపించినాం. ఈ బటర్ఫ్లై రైట్స్, డివైడర్స్ కూడా బటర్ఫ్లై లైట్స్ కూడా పెట్టియడం జరిగింది. అది అతి త్వరలో అవి కూడా పనులు జరుగుతాయి. మా నమ్మకాన్ని మేము ఉంచుకుంటామని తెలియజేస్తూ చేద్దాం.
జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామ శివార్లోని బైపాస్ వద్ద కారు బొలేరో వ్యాన్ ఢీకొని ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు టికెట్ ఖరారైన సందర్భంగా శుభాకాంక్షలు తెలపడానికి హైదరాబాద్ వెళ్తున్న సిరికొండ మండలం రాబుట్ల గ్రామానికి చెందిన నాయకులు కారు ప్రమాదంలో గాయాల పాలయ్యారు. చికిత్స నిమిత్తం వారిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రాబుట్ల సర్పంచ్ భర్త రాజిరెడ్డి అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులుగా గుర్తించారు పోలీసులు. సడన్ వచ్చిండు లంబడి ఓడుకు ఇంకా పెద్ద మనిషి మనిషి లంజ ఓడుకుంటే సడన్ నలగించండి కారు ఇంకా కారు ఉన్నాం మిత్రం మెల్లైన అత్తున్నాం ఇంత పెద్ద యాక్సిడెంట్ ఎప్పుడు లేదు మనం. బీజేపీకి ఓటేస్తే అది చెత్తబుట్టలో వేసినట్టేనని, కాంగ్రెస్ కు ఓటేస్తే అది పనికి రాకుండా పోతుందని, బీఆర్ఎస్ తోనే అభివృద్ధి చెందుతుందని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటేసి అభివృద్ధి పరచుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. నార్సింగి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్ లో నార్సింగి మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ నెల 23వ తేదీన మెదక్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మండలం నుంచి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేసి మళ్లీ అధికారంలోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఉండటం ఖాయమని, నియోజకవర్గం నుంచి సుమారు 15,000 మందిని తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు. ఎంపీటీసీ సత్యనారాయణ, సుజాత మల్లేశంగౌడ్, పీఎస్సీఏ చైర్మన్ శంకర్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లింగారెడ్డి, చేగుంట మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షుడు మల్లేశంగౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మైలారాంబాబు, ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేష్, భాషా నాయక్ భూపతి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రబ్బాని, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. నార్సింగి మండల కేంద్రంలోని ఎల్లమ్మ దేవాలయంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం నార్సింగి సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా, జడ్పీటీసీ కృష్ణారెడ్డి, నార్సింగి మండల ఎన్నికల ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నార్సింగి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచుకోవడం జరుగుతుందని, మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాలను నిర్మించుకోవడంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అభ్యర్థిగా అన్నను దుబ్బాక నార్సింగ్ గ్రామానికి నార్సింగ్ మండలంలోని దుబ్బాక నియోజకవర్గ రెక్కొరక తర్వాత నార్సింగే మనకు పెద్ద గ్రామం. నేను గత 3 రోజుల నుంచి మన ముఖ్యులను కలుసుకున్నా. నిజంగా హార్ట్ఫుల్ కార్యకర్తలుగా ఇక్కడ ఉన్నారు. కానీ ఏమి అనుకోనంటే ఒక చిన్న విషయం ఏంటంటే, కొద్దిగా మన దగ్గర సమన్వయం అని లేదు. ఆ సమన్వయాన్ని చేసుకుంటే నార్సింగ్లో మనం భారీ లీడు తీసుకొచ్చే విధంగా ముందుకు పోతాం. ప్రతి సంఘానికి నిన్న ఏ చిన్న సంఘమైనా బుడగ సంఘాల సంఘం నుంచి, ఎస్టీ సంఘం నుంచి, నాయక బ్రాహ్మణ సంఘం నుంచి, కుమ్మర కమ్మర రజక ముదిరాజు మిగతా ముఖ్యంగా అన్ని సంఘాలతో మనము మాట్లాడడం జరిగింది. వాళ్ళకు పెట్టే వెహికల్ కంటే మాకు ఇంకొకటి ముఖ్యమంత్రి సభ కదా, మేము ఎక్కువ సభ అనేది ముందుకొస్తున్నారు కాబట్టి మనం వచ్చే ఎలక్షన్లలో కూడా అన్నను ఈ గ్రామం పెద్ద గ్రామం లీడ్ తీసుకురావాలి కాబట్టి మనము ప్రతి ఒక్కరం 1,000 ఓట్లకు ఒకరం, ఆ 1,000 ఓట్లలో 10 మందికి ఒకరం. టైగర్ ప్రభాకర్ గారికి పేరు పేరున అందరూ ధన్యవాదాలు తెలపాలి. మరి నియోగవర్గానికి ఇప్పుడు దేశొచ్చింది, మరి ఇప్పుడు మనం చూస్తే ఉన్నాము ఏం జరిగింది ఏం సంగతి అనేది. మరి పార్లమెంట్ సభ్యులు ఉండి కూడా మరి ఎవ్వరు ఏ పని మీద పోయినా తన సొంతంగా అనుకొని కూర్చోబెట్టుకొని పనిచేసి పెట్టిండు. మరి ఇంకా కూడా మరి ఎమ్మెల్యే అవుతుంది కాబట్టి ఎమ్మెల్యేకు భారీ మెజార్టీతో గెలుస్తాడు ఇవాళ చెప్తున్నాము. నార్సింగ్ వచ్చిండు, నిన్న కూడా మొన్న కూడా చేవుటలు కూడా చెప్పినాము. మరి ఏదేమైనా సరే మనం నార్సింగ్ ప్రజలందరికీ దండం పెట్టి చెప్తున్నా, నేను సర్పంచ్గా ఉన్నా ఇక్కడ, మరి మీరందరూ మీ కష్టపడి ప్రతి గ్రామంలో ఇక్కడ కూడా దగ్గర ఉండి చూసుకోవాలి. మళ్ళీ వచ్చేటప్పుడు సాయంత్రం అవుతుంది కాబట్టి ఎవరి బండి వారికి వచ్చినట్టు చూసుకుని దగ్గర ఉండి మన ఊరు మన ఎవరు బస్తీల వాళ్ళు దగ్గర ఉండి చూసుకుంటే బాగుంటుంది. ఇన్ఛార్జ్ లెక్క తీసుకుంటే నీకు ఇన్ని వెహికల్స్, నాకు ఇన్ని వెహికల్స్, మళ్ళా మీటింగ్ అయిపోగానే వెహికల్స్ కాడ వచ్చి మరి మా వాళ్ళందరూ వచ్చినా రాలేదా ఎక్కిండ్రా పోయినరా అని మొగోళ్ళని తీసుకొస్తే పెట్టం. మొగోళ్ళని కూడా ముఖ్యంగా యువకులు చాలా మంది రావాలి. ముఖ్యంగా యువకులు ఎక్కుంటే మనకు లాభం జరుగుతుంది. ప్లస్ సంఘాల నుంచి అందరికీ కూడా తీసుకురండి. మనం సంఘాలతో కూడా వాళ్ళకి చాలా మనం సాయం చేసినాం, రేపు కూడా చేద్దాం. ఈ గ్రామాలలో కూడా మరి నర్సంపల్లి దండ కానీ నటి దండ అవన్నీ ఉండే దండాల వెళ్ళి కూడా మరి మ్యాక్సిమైనంత వరకు మరి తీసుకురండి.
ఈ ముసలోళ్ళను కొద్ది సాటగాళ్ళ వాళ్ళని తెస్తే మనకు ఇబ్బంది అవుతుంది. లేకున్నా సరే కానీ అట్లాంటి వాళ్ళు మనకు వాళ్ళ మధ్యలో వాళ్ళకి ఏమైనా అయింది అనుకో దారి పడ్డరు ఇంకేమైనా ఇబ్బంది అయితే మనకి ఇబ్బంది అవుతుంది. లేడీస్ ముసలోళ్ళని అస్సలు లేకుండా దయచేసి మ్యాక్సిమం వచ్చిన కాడికి అందరు కూడా మరి మొదటి సభ మరి చాలా మంది నార్సింగ్లా మరి ఉత్సాహంగా ఉన్నారు. నేను మళ్ళీ ఒక రోజు ఇందాక మా సీన్ చెప్పిండు రణం సీన్ చెప్పినట్టు మా బాబు చెప్పిండు అందరు కూడా చెప్పారు అన్న ఒక రోజు సగం లేదు మొత్తం ఇక్కడనే ఉండరు మనకు అందరం కలిసినట్టు ఉంటుంది ఇంటింటికి పోదాం తిరుగుదామని చెప్పిండ్రు. పొద్దు నుంచి సాయంత్రం దాక మరి ఇక్కడనే ఉంటా మంచి సెట్ ఒకసారి చూసుకుందాం. మరి మనం చాలా పనులు కూడా చేసినట్టు నార్సింగ్లా మన ఎమ్మెల్యే ఓడిపోయినా కానీ రామలింగాన్ని చనిపోయిన తర్వాత మరి అది అయినా కానీ మనం ఎక్కడ కూడా నిరుత్సాహం పడలేదు. ఎవరు వచ్చినా కానీ పనులు చేసి పెట్టినా రోడ్లు వేసినాం ఇంకా కూడా అక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇక్కడ స్కూల్ బిల్డింగ్ కూడా కావాలంటే కూడా పెద్ద ఇచ్చిన దానికంటే కూడా నేను పెద్ద బిల్డింగ్ కడతాను చెప్పి నా పని కూడా అప్పించిన అది మళ్ళీ కట్టాం కట్టేది ఏదో మంచిగా కట్టాలి పెద్ద కట్టాలని చెప్పి దాన్ని కూడా నేను ఇచ్చినాను. మరి అక్కడ హాస్పిటల్ కూడా మనం పని స్టార్ట్ చేసుకున్నాం ఇప్పుడు పెద్ద సంఘం కూడా కడదామనుకున్నాం. మీ చుట్టూ కూడా రోడ్లు రింగ్ రోడ్లు ఎక్కి కూడా ఫ్యూచర్లో వేసుకున్నాం. కరెంటు పోల్ కూడా పాత చేయని కరెంటు పోల్ అన్ని కూడా మార్చుకుందాం. ఈ మోరీలు కూడా అవకాశం ఉంటే నెక్స్ట్ ఎలక్షన్ అయిన తర్వాత అండర్గ్రౌండ్ రైలింగ్ కూడా చేసుకుందాం. ఎందుకంటే